తీసుకొచ్చారు ఐదు దారిమల్ని. అలాగే ప్రెస్ మీట్లో సీఎం గారు ఫోటో పెట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టలేడు, బహిరంగ చర్చకి సిద్ధమా, నిధులు దారి మళ్లింపు మీద అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. పనికిమాల నాదెల్ల మనోహరు దేనికి పనికొస్తాడు? ఈ ఇతను జగన్మోహన్ రెడ్డిగా సవాలు చూస్తాడు. వాళ్ళ నాయకుడే పనికిమాలినోడు, జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయిన వాళ్ళు, వీళ్ళు మనకు సవాలు చూస్తారు. వీళ్ళ సవాల్కి విలువ ఏమైనా ఉందా అసలు? ఏమన్నా వాళ్ళకి ఒక నియోజకవర్గం లేదు, ఒక పార్టీ లేదు, ఒక పార్టీకి సిద్ధాంతం లేదు, ఒక విధానం లేదు. వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారా? ఈరోజు నువ్వు పార్ట్నర్గా ఉన్న మీ పార్టీ పార్ట్నర్గా ఉన్న చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు అప్పు చేస్తే అప్పుడు నీ నోరు ఏమైపోయింది మనోహర్? ఏమైపోయింది నీ నోరు? ఆ రోజు మెదపలేదే. ఈరోజు దాదాపు 2.5 లక్షల కోట్లు ప్రజలకి డీబీటీ ద్వారా ప్రజలకి సహాయం చేస్తే దాన్ని నువ్వు ప్రశ్నిస్తావా? సిగ్గులేదు నీకు? మరి చంద్రబాబు అప్పులు చేసినప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు మీరు భాగస్వామ్యం లేదా? అంటే ఆ రోజు మీరు దోచుకున్నారుగా మీరు అప్పుడైతే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ దాదాపు 2 ఏళ్ళు కోవిడ్ కష్టకాలం ఉన్నా కానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ, ఎప్పుడు కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు ఆపకుండా అన్ని పథకాలు అందించి కోవిడ్ టైంలో కూడా ప్రజలకు తోడున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద నువ్వు ప్రశ్నిస్తావా? నీకు అర్హత ఉందా? నీకు అర్హత ఉందంట నాదెండ్ల మనోహర్ని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. పనికిమాల రాజకీయాలు, దిక్కుమాల రాజకీయాలు చేయడానికి మీరు పనికొస్తారు తప్ప దేనికి పనికిరాని వాళ్ళు నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి.